Network right from your childhood. Our network will save you in any occasion. So time waste ankomakandi, network build cheyadu. No, it is not time waste. Opportunities come through network. Everything is becoming virtual. Everything is coming together. The entire globe is coming together. Yeah. Opportunities andipuchukovalante you have to have the network. Ante gaani man intiki vachi talupu kotti opportunity raadu. So youth ni I wish them good luck. Entrepreneurs kamman cheptara ఎంప్లాయ్మెంట్ వైపు కాన్సన్ట్రేషన్ ఏమని చెప్తారా? మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. అవును, రెండు తప్పుగా మీరే చెప్పారు. అన్సర్టెనిటీ పీరియడ్ నడుస్తుంది, ఇలాంటి పీరియడ్ లో ఎలాంటి వాళ్ళు కావాలి, క్వాలిటీ ఇన్నోవేటివ్ ఆలోచించే వాళ్ళు కావాలి అంటున్నారు. సో క్వాలిటీ ఇన్నోవేటివ్ ఉండే వాళ్ళు జాబ్ కు రావాల్సినటువంటి అవసరం చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలాంటి వాళ్ళని ఎంటర్ప్రీనర్స్ కమ్మని మీరు చెప్తారా? చెప్పగలరా? చెప్తానండి, ఎంకరేజ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే, ఎంటర్ప్రీనర్ గా అవటానికి దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యు నీడ్. అంటే ఒకటి విటమిన్ ఎం కావాలి మనకి, financial support. There are some businesses where you don't need lot of money. Yeah. But still, if you have to put a business, you need lot of money. So do you have that? Are you willing to take the risk? Is that your last egg in your basket? If so, don't go for it. Right. Especially when the economy is not good. Then again, leader quality matram must. అసలు జాబ్ ఎంటర్ప్రీనర్షిప్ తీసేయండి. ఒక ఫ్యామిలీలో కూడా మీకు ఆ లీడర్షిప్ క్వాలిటీలో బోల్డ్ అని మీ ఓన్ ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి కావాలి. ఇప్పుడు భావ వ్యక్తీకరణ అంటారు, ఎక్స్ప్రెస్ చేయగలగటం. ఇప్పుడు మీ వైఫ్ మంచి కోర్ ఉండింది, సో ఎవ్రీవేర్ లీడర్షిప్ క్వాలిటీ లేదు, ఏమి లీడర్షిప్ క్వాలిటీ తినేసి పడుకున్నారనుకోండి, కష్టపడి చేసినావిడ షీ వాంట్ అప్రిషియేట్ దాట్. అది చెప్పగలిగే భావ్యక్తీకరణ ఉండాలి. ఆ లీడర్షిప్ కావాలంటే సోషల్ యాక్టివిటీలో ఫస్ట్ నుంచి ఉండాలి. తప్పకుండా సోషల్ యాక్టివిటీలో ఉండాలి, నేర్చుకోవాలి. 10 మందిని చూసి ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటే వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకుని ఎందుకు సక్సెస్ అయ్యాడని స్టడీ చేయాలి. స్టడీ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నశేఖర్ గారు. సో మీరు ఒక రోల్ మోడల్, ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ అందరు చూసుంటారు రత్నశేఖర్ గారి ప్రోగ్రాము. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ అన్సర్టెనిటీ పీరియడ్ లో లీడర్స్ కావాలి, ఇన్నోవేటివ్ కావాలి అని చెప్పి చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రమే స్థానం ఉంది. సో అటు ఎంటర్ప్రీనర్స్ కావాలన్నా, లేదంటే ఇప్పుడు జాబ్ లో సెటిల్ కావాలన్నా, ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సోషల్ యాక్టివిటీ ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ గా సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి లీడర్స్ క్వాలిటీని పెంచుకోమని చెప్తున్నారు. సో రత్నకిషోర్ గారు ఇచ్చినటువంటి సూచనలు ఏ మేరకు యూత్ మీద ప్రభావం చేస్తాయి, ఎంతమంది ఎంటర్ప్రీనర్స్ అవుతారు, ఎంతమంది జాబ్లో సెటిల్ అవుతారు అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంది. ఇది వాళ్ళ ప్రవాసాంధ్ర కార్యక్రమం, చూస్తున్నామండి TV5. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్కాండర్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రిపేరింగ్ ఫర్ లైఫ్. అమెరికాలో ఎప్పుడైనా ఎక్కడైనా ఘటన ఏదైనా మీ ముందుంచుతాం. వైడ్ రిపోర్టింగ్ నెట్వర్క్ తో పశ్చిమాన తెలుగు వారితో కలిసి నడుస్తాం, ప్రవాసీల సమస్యలను ఆవిష్కరిస్తాం. USA number 1 Telugu news channel TV5, a regional channel with global presence. 1 2 3 4. Instinta Avamaya. Screening in USA, please contact Sridhar Chillara, 732-470-4955. నమస్కారం. వాస్తురేఖ కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఒకవేళ మీకు వాస్తుపై, అదేవిధంగా మీ హస్తరేఖపై అనుమానం ఉంటే, తమరు తమర హస్తరేఖని, అదేవిధంగా మీ ఇంటి ప్లాన్ని కంప్యూటర్ ద్వారా స్కాన్ చేసి మా మెయిల్ ఐడికి పంపించవచ్చు. మా ఇమెయిల్ ఐడి vasturekha.tv5@gmail.com. సో ఈరోజు మనం ఫస్ట్ ఒక మెయిల్ తీసుకుంటామండి. మనకు రేణుకారెడ్డి గారు ఒక మెయిల్ పంపిస్తున్నారు.
గురుగారు, నిన్న హస్తరేఖలతో పాటు నా డేట్ ఆఫ్ బర్త్ టైం పూర్తి వివరాలు కూడా పంపిస్తున్నాను. ముఖ్యంగా నా సమస్య ఏంటంటే జాబ్లో స్థిరత్వం లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 2 జాబ్లు మానేయాను. రెసెషన్ వల్లనే ఈసారి కూడా మా జాబ్లో వాళ్ళే చెప్తున్నారు రిజైన్ ఇవ్వమని చెప్తున్నారు. సో యాక్చువల్లీ ఈ జాబ్ పరంగా నాకు ఈ పోయిన సంవత్సరం నుంచి చాలా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. యాక్చువల్ నా సమయం బాగాలేదా, లేకుంటే ఇది రెసెషన్ వల్ల జరుగుతుంది, దీని గురించి పూర్తి వివరాలు తెలియచేయమని చెప్తున్నారు. సో రేణుకా గారు, మీరు పంపించిన జాతకరీత్యా మీకు ప్రస్తుతం మీరు జన్మించారు కన్యారాశి హస్త నక్షత్రంలో తల్లి. అదేవిధంగా మీరు ఇప్పుడు నడుస్తున్న మహాదశ మీకు రాహు మహాదశలో అంతర్దశ శనిది సంచరిస్తుంది. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా మీ పైన ఉందండి. సో దానివల్లనే జాబ్లో మీకు సమస్యలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా శని కూర్చున్న పొజిషన్ కూడా కొద్దిగా బాగాలేదు. సో దానివల్లనే మనకు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. సో తమరు ఏం చేయాలంటే, ముఖ్యంగా మీరు ప్రతి శనివారం రోజు ఎక్కడైనా గుడి కనిపిస్తే అక్కడ వెళ్ళి దీపారాధన కోసం నువ్వుల నూనె మాత్రం మీరు గుడిలో పూజారి గారికి ఇచ్చి రావాలి. అదేవిధంగా వీలైన వరకు ప్రతిరోజు శని కవచం లేకుంటే శని చాలీస, శని కవచం లేకుంటే శని చాలీస ఉంటుంది. ఇది ప్రతిరోజు తమరు మనసారా హృదయపూర్వకంగా చదవండి. అదేవిధంగా మీరు ఒక ఎమ్రాల్డ్, దాన్ని పచ్చారాయి అంటారండి, ఇది సుమారు 4 నుంచి 5 క్యారెట్ మధ్య తీసుకొని దీన్ని వెండిలోనే చేయించి కుడి చేయి చిట్కిన వేలుకి తమరు ధరించాలి. అదేవిధంగా మీరు ఇంకొక పని చేయాలండి, ప్రతి సోమవారం రోజు ఎక్కడైనా శివాలయం కనిపిస్తే అక్కడ వెళ్ళి స్వామివారికి నమకం చమకం రుద్రాభిషేకం, నమకం చమకం రుద్రాభిషేకం. ఇది సుమారు ఎప్పుడైనా మాస శివరాత్రి రోజు నాడు లేకుంటే కనీసం నెలలో ఒకసారి సోమవారం రోజు మీరు గుడికి వెళ్ళి చేయిస్తే ఖచ్చితంగా ఈ జాబ్లో వచ్చిన అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. దాంతోపాటు ప్రతిరోజు ఓం ప్రాప్తాయే నమో నమః, ఓం ప్రాప్తాయే నమో నమః ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు తమరు ప్రతిరోజు చదువుకుంటే రాబోయే 19th of August 2013 లోపే మీకు ఒక మంచి జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ కాలర్తోని మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, అన్వరు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే, చెప్పండి సార్, మీ వాస్తుపై సందేహం ఏంటి? 10 ఇళ్ళు ఉన్నాయండి. తూర్పు వైపు రెండు, పడమటి పేమో 3 వచ్చినాయి. ఓకే, అంటే 5 ఇళ్ళున్నాయా మీకు? నైరుతి పెరిగిందండి మాకు ఏ పని కూడా కలిసి రావట్లేదు. ఓకే, నైరుతి పెరిగింది. సో దాన్ని తగ్గించి ఇద్దరు చనిపోయారు, అదే నా పేర్ల మీద మార్చుకోవాలా లేకపోతే కట్టగలవా లేకపోతే ఇల్లు అర్థం కావట్లేదండి. ఏ పని చేసినా మాకు. ఓకే, మీ జాతకం ఎప్పుడైనా చెక్ చేశారా సార్? సార్ మీ జాతకం ఎక్కడైనా చూపించారా? ఆ జాతకం చూపించాండి. ఇప్పుడు ఏ దశ నడుస్తుందండి? ఈ మాకు అంత ఐడియా లేదండి, ముస్లిమ్స్ మేము. ఓకే ఓకే ఓకే. సో ఈ నైరుతి మీరు ఒక పని చేయాలి సార్, మరి ఒక పని చేయండి, సింపుల్గా కొన్ని రెమెడీస్ ఇస్తాను. మీరు ఏ మతమైనా ఏ కులమైనా దానం చేయడంలో, ఏ మతంలో అయినా ఖచ్చితంగా కురాణంలో కూడా చాలా స్పష్టంగా రాశారు, సద్కా సద్కా అంటే దానం చేస్తే చాలా మంచి ఉంటుంది అని. సో మీరు కూడా ఏం చేయాలంటే, ఆర్థిక పరంగా మీరు సమస్యల్లో ఉన్నారంటే దయచేసి మీరు గురువారం రోజు ఎక్కడైనా దర్గా కనిపిస్తే దయచేసి అక్కడ వెళ్ళి ఏదైనా పసుపు కలర్లో లడ్డూలు కానీ లేకుంటే బూందీ వస్తుంది ఇలాంటి ఏదైనా స్వీట్ ఐటమ్ మీరు గురువారం నాడు ఎక్కడైనా దర్గాకి వెళ్ళి అక్కడ ఉండే పేదవాళ్లకు దానం చేయండి. అదేవిధంగా మీ జీవితం నుంచి స్థిరంగా మీ దగ్గర డబ్బు ఉండాలంటే, ఎందుకంటే డబ్బు ఈ ప్రపంచంలో అందరికీ అవసరం అండి, డబ్బు స్థిరంగా ఉండాలంటే దానికి మనం ఏం చేయాలంటే ప్రతి ఆదివారం రోజు చిన్నపిల్లలకి కానీ ఎక్కడైనా అనాథాశ్రమం కానీ కనిపిస్తే అక్కడ వెళ్ళి మీ సోమత పరంగా మీరు రైస్ కానీ లేకుంటే మీరు పప్పు కానీ ఏదైనా వస్తువులు వాళ్లకు దానం చేసుకుంటే
ఖచ్చితంగా మీ దగ్గర స్థిర లక్ష్మి ఉండే అవకాశాలు కనిపిస్తాయి. అదే విధంగా ఈ పెరిగిన నైరుత్య మూలని దయచేసి వదిలేసి దాన్ని రెక్టాంగిల్ షేప్ లో మీ భూమిని ఫస్ట్ మీరు చేసుకున్నాకనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్షన్ ద్వారా మీ జీవితంలో మీకు ఎటువంటి మరి సమస్య రాదు. ఎందుకంటే నైరుత్య మూల పెరిగితే వ్యక్తికి ఆర్థిక సమస్యలతో పాటు మెంటల్ టెన్షన్స్ కూడా ఎక్కువ వస్తాయండి. సో దాన్ని వదిలేసి ఆ భూమిని వదిలేయండి. వదిలేసి దాన్ని రెక్టాంగిల్ షేప్ చేసుకొని తదుపరి తమరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా దాని ద్వారా మీకు చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఇంకో కాలర్తోని మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కౌశిక్ గారు. సార్ చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణ అండి, నేను మలికపురం నుంచి మాట్లాడుతున్నాను గురువు గారు. సార్ చెప్పండి సార్, మీ వాస్తుపై సందేహం ఏంటి? గురించి మీరు చాలా బాగా చెప్తున్నారు, అందు గురించి నాకు ఒక సమస్య ఉంది, దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. చెప్పండి సార్. ఏమండి, మాది పడమర ఫేసింగ్ ఇల్లు అండి, డాబా ఇల్లు. ఓకే. దానికి మెట్లు ఉత్తర వాయువులో వచ్చాయండి. ఉత్తర వాయువులో? ఓకే. ఉత్తర వాయువులో వచ్చాయండి. అయితే అది ఇంటి పవర్ కాకుండా ఇంటి పవర్ కి 900 వెనక్కి వేసారండి. ఓకే. పిల్లర్ వేసి. ఓకే. ఏమండి, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంటి పవర్తో సమానంగా పిల్లర్ దానికి చేర్చి కట్టచ్చు, కట్టండి బాగుంటుంది అని చెప్పమంటున్నారండి. అలా కట్టమంటారా? అలా కడితే మనకు ఎలివేషన్ కూడా బాగా వస్తుంది కదా సార్? ఎలివేషన్ కాదండి, ఒకవేళ అదే అలా కట్టడం వల్ల ఇబ్బందులు ఏమి ఉండవు కదండి. ఏ ఇబ్బంది ఉండదండి. అంటే అలా కాదండి, పూర్తిగా కడుతున్నారు కదా, సగం వదలతలేరు కదా. అలా కదండి, ఇప్పుడు ఇంటికి ఇంటి గోడతో సమానంగా కాకుండా వెనక్కి వచ్చిందండి, 900 వెనక్కి వేసారండి. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ లోకల్లో సిద్ధాంతాలు ఏమంటున్నారంటే ఇంటి గోడతో సమానంగా ఇంకో పిల్లర్ వేయండి, ఈ పిల్లర పిల్లర కలిపేయండి అంటున్నారండి. అవునండి, ఇద్దరు పిల్లర్ సమానంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇద్దరు సమానంగా ఉండలేకపోతే మనం చేయలేము. మీరు ఆల్రెడీ 9 ఫీట్ వదిలేశారు అని చెప్తున్నారు కదా, ఆ స్పేస్ మనం కవర్ చేసుకోవచ్చు, సమస్య లేదు. కానీ సమానంగా చేయాలి అంటే ఆ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ వరకు అది కరెక్ట్గా ఒక లైన్లోనే ఉండాలి. మరి అది ఇప్పుడు అలా చేయాలంటారా, చేయకుండా అలా ఉన్నా ఏమైనా ఇబ్బందులు అంటారా? ఇంటికన్నా 900 వెనక్కి ఉండడం వల్ల ఏమైనా ఇబ్బంది అంటారా? ఏ ఇబ్బంది లేదండి. మీరు అమెరికా లేకుంటే ఎక్కడైనా వేరే ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక దగ్గర దగ్గర 20-20 ఫీట్లు వరకు వదిలేసి వాళ్ళు చేస్తారండి. దాని నుంచి మనకు ఇబ్బంది వస్తుందంటే అది తప్పు విషయం, ఇది రాంగ్ అండి. దానికి దీనికి కనెక్షనే లేదు. మీరు 9 అడుగు వదలొచ్చు, లేకుంటే 10 అడుగులు కూడా వదిలేస్తే కూడా మీకు ఏమాత్రం దానితో నష్టం రాదండి. కట్టుకున్న విధానం పైన వాస్తు ఉంటాడండి. ఎప్పుడైనా మీరు ఎంత భూమి వదిలారు అది ఇంపార్టెంట్ లేదు. సపోజ్ ఒక వ్యక్తి 5 ఎకరాల భూమిలో ఇల్లు కడతాడు, సో ఎంత వదిలేస్తారు? పూర్తిగానే వదిలేసి కడతారు. సో అప్పుడు కట్టుకున్న విధానం వాస్తుతో ఉందా లేదా అది మనకు ఇంపార్టెంట్. కానీ మీరు ఎంతవరకు భూమి వదిలారు ఇది మనకు ఇంపార్టెంట్ లేదండి. ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్కసారి ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో, జూబ్లీ హిల్స్ ఏరియాలో మీరు వెళ్తే 1000-1000 గజాల్లో ఇల్లులు ఉంటాయండి. దగ్గర దగ్గర 10-15 ఫీట్లు, 20 ఫీట్లు, 100-100 ఫీట్లు కూడా వదిలేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. దానికి మన అభివృద్ధికి ఎటువంటి సంబంధం లేదు. కన్స్ట్రక్షన్ మనకు పరిపూర్ణంగా వాస్తుతం చేసుకుంటే ఆ భూమి ద్వారా మీకు ఎప్పుడైనా లాభమే వస్తుంది, నష్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. సో నా అభిప్రాయం ఏంటంటే మనకు కృష్ణ గారు, మీరు ఒకవేళ అదేవిధంగా వదిలేస్తే కూడా మీకు సమస్య అయితే రాలేకపోతుందండి. సో ఇక్కడ మనం ఇంకో కాలర్తోని మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జ్ఞానేశ్వర్ సార్. జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వర్ రుద్రవతారం. ఓకే, జ్ఞానేశ్వర్ గారు చెప్పండి. జ్ఞానేశ్వర్ గారు, మీ వాస్తుపై సందేహం ఏంటి? అది కాదు గురుగారు, మనం ఇంకొక ఒక స్థలం తీసుకున్నాము. ఓకే. 75-60 టూర్ ప్లేస్ లో 60 ఉంది, మిగతా దక్షిణ ప్లేస్ లో 75 లీటర్లు వస్తుందండి. 75. ఓకే. 75-60 అన్నట్టు. ఓకే. ఎవరి పేరు మీద బాగుంటుంది గురుగారు? సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి. ఎవరి పేరు మీద బాగుంటుంది గురుగారు? ఎవరి పేరు పైన తీసుకుంటున్నారు జ్ఞానేశ్వర్ గారు? నా పేరు తీసుకుందాం అనుకుంటున్నాను, లేకుంటే శోభారాణి. ఓకే, ఇద్దరిది సగం సగం తీసుకోండి, ఎందుకంటే మనకు విడిది ఎక్కువ అయిపోయింది కదా ప్లాట్ది. 75+60 ఉంది. అదే సార్, దానికోసమే చెప్తున్నాను. సో ఇద్దరిది సగం సగం తీసుకుంటే బాగుంటుంది, లేకుంటే ట్రైన్ అయిపోతుంది ఇది. సో ఇద్దరిది సగసగ భాగం పంచుకుంటే మనకు వాస్తుపరంగా కూడా సమస్య రాదు,
ఫస్ట్ పోర్షన్ మీరు శోభారానికి ఇచ్చేయండి, సెకండ్ పోర్షన్లో తమరు ఉండండి. అంటే ఫ్రంట్ ఫేజ్ మీ భార్యకి ఇచ్చేసి వెనుక ఫేజ్ తమరు తీసుకుంటే ఖచ్చితంగా అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నుంచి మనకు డెవలప్మెంట్స్ వస్తాయి. దాంతోపాటు మీరు కట్టుకున్న ఇల్లు కూడా మీకు వాస్తు దోషం ఉండదు, మనకు ఏ విధంగా అయినా సమస్య మాత్రం రాలేకపోతుందండి. ఓకే జ్ఞానేశ్వర్ గారు. సో ఇక్కడ మనం ఇంకో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో. నమస్కారం అమ్మగారు. హలో నమస్కారం అండి. చెప్పండి అమ్మగారు, మీ పేరేంటి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమ్య అండి, నాది స్వాతి నక్షత్రం. ఓకే. ఓకే, మా వారి పేరు బాలాజీ అండి, ఆయనదేమో చిత్త నక్షత్రం. ఓకే, చెప్పండి అమ్మ, మీ వాస్తుపై సందేహం ఏంటి? లేదండి, ఇప్పుడు మా ఇద్దరు నక్షత్ర బలాలు బట్టి మాకు ఏ ఇంట్లో మేము రెంట్ కి ఉంటే మంచిదండి, ఏ ఇంటి ఫేసింగ్ ఏది ఉంటే బాగుంటది అంటారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంటెడ్ ఇల్లు మీరు తీసుకోవాలంటే మీ పేరు పైన తీసుకుంటారా లేకుంటే బాలాజీ గారి పేరు పైన తీసుకుంటారా? ఇంటికి ఇప్పుడు యజమాని ఆయనే కాబట్టి ఆయనదే ముందు అనుకుంటా, ప్రిఫరబుల్ ఆయనే అనుకుంటా కదా. ఓకే, సో ఎనీహౌ మీరు బాలాజీ గారి పేరు పైన తీసుకుంటున్నారంటే దయచేసి తూర్పు గానీ అదే విధంగా మీకు ఉత్తరం గానీ మరియు వాయుమూల అంటే నార్త్ వెస్ట్ కార్నర్ ఇల్లు కూడా మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది. ఇంకా రెంటల్ అగ్రిమెంట్ మీరు చేస్తే అప్పుడు బాలాజీ గారి పేరు మీరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ వాళ్ళు మీకు రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వలేకపోతున్నారంటే దానికి మరి వాస్తు ఎఫెక్ట్ రాలేకపోతాయి. ఎందుకంటే వాస్తు అంటే అక్కడ వ్యక్తి ఉంటేనే దాని గ్రావిటేషనల్ ఎనర్జీ మాత్రం మీకు లభిస్తుంది. కొందరు ఏమనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఢిల్లీలో మీరు ఇల్లు తీసుకుంటున్నారు కానీ మీరు ఉంటున్నారు హైదరాబాద్లో, మరి ఢిల్లీలో ఒకవేళ ఆ వాస్తు బాగాలేనప్పుడు మీకు దాని ఎఫెక్ట్ రాలేకపోతాయి అండి. ఎందుకంటే ఆ భూమి ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో లేదు. సో వ్యక్తి ఎక్కడ ఉంటాడు అక్కడ వాస్తు ఎఫెక్ట్ అతనికి వస్తుందండి. సో దయచేసి మీరు ఏ ఫ్లాట్ అయినా తీసుకుంటున్నారంటే ఒకవేళ అది రెంటల్ అగ్రిమెంట్ మీరు మీ పేరు పైన చేస్తున్నప్పుడు అది పరిపూర్ణంగా వాస్తుతో ఉందా లేదా ఇది ఒక అంశాన్ని చూడండి. అదేవిధంగా పూర్తిగా రెక్టాంగిల్ షేప్ ఉంటేనే ఫ్లాట్ మాత్రం తీసుకోవాలి. ఎక్కడైనా ఏ మూలకైనా అది పెరగొద్దు తగ్గొద్దండి. పెరిగితే కూడా సమస్య, తగ్గితే కూడా సమస్య. ఎందుకంటే ఒక మూల ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది, సో అప్పుడు దక్షిణ ఆగ్నేయం తగ్గిపోతుందండి. సో అది కూడా మంచి లేదు. సో ఎక్కడైనా ఏ దిశ అయినా పెరిగినా ఏ దిశ అయినా ఖచ్చితంగా చిన్నగా అవుతుంది. సో ఎక్కడైనా మీరు తీసుకున్నప్పుడు ఈ చిన్న చిన్న అంశాలని ఆలోచించి తీసుకోండి. అదేవిధంగా ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటున్నారంటే దయచేసి థర్డ్ ఫ్లోర్ పైనే తీసుకోండి. అంటే గ్రావిటేషనల్ ఎనర్జీ మనకు సుమారు 20 నుంచి 25 ఫీట్ల వరకు ఉంటుందండి. తదుపరి మనకు గ్రావిటేషనల్ ఎనర్జీస్ మాత్రం తగ్గిపోతాయి. సో వీలైన వరకు ఈ కాలంలో ఎక్కడైనా స్టాండ్ బై జనరేటర్స్ ఉన్నాయి, సో థర్డ్ ఫ్లోర్ కానీ ఫోర్త్ ఫ్లోర్ కానీ మీరు ప్రిఫర్గా తీసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఇంకో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు మార్గన్ నరసింహ. ఓకే. నేను ఉన్నది బెంగళూరులో, జాబ్ చేస్తున్నా. ఓకే, చెప్పండి నరసింహ గారు, మీ వాస్తుపై సందేహం ఏంటి? సార్ ఇల్లు అక్కడ కట్టినా హైదరాబాద్ లో. ఆదిలాబాద్ లో? ఓకే. హైదరాబాద్ లో. ఓకే, హైదరాబాద్ లో. అవును సార్. ఓకే, కట్టుకున్నారా కట్టుకోవాలండి? కట్టుకున్నాము, కట్టుకున్నాక ఈశాన్య మూల కొంచెం గొడవలు అయిపోయింది. ఓకే. కొద్ది రోజులు కోర్టు చక్కర కూడా అయిపోయింది కొద్ది రోజులు. ఓకే, కట్టుకున్నాం, గొడవలు అయిపోయింది, కోర్టు కేసు అయిపోయింది. ఆ మూల ఈశాన్య మూల ఇంట్లోకి వెళ్ళిపోయినాం మేము. ఓకే. ఇంట్లోకి వెళ్ళిపోయినాక కొద్ది రోజులు ఆ మూల మాత్రం అట్లనే ఖాళీగా ఉన్నది అది. ఓకే. దాని దిక్కంటే మా భార్య పేరు మీద ఉంది అది రిజిస్ట్రేషన్. ఓకే. దానిపైన మా భార్య పేరు మీద ఏమైనా బాగలేదా, లేకపోతే ఆ మూల ఇంతవరకు కంపౌండ్ గోడ కట్టలేదు, అన్ని ప్రాబ్లం అంటే ప్రాబ్లం వస్తా ఉంది. ఒకటి అంటే ఇది ఏ నరసింహ గారు, ఇది ఏ ఫేసింగ్ లో ఉందండి ఇల్లు? తూర్పు ఫేస్ ఉంది. తూర్పు ఫేసింగ్ ఉంది. అంటే మీరు ఎంట్రన్స్ లోనే మీరు కట్టుకున్నారా లేకుంటే కొద్దిగా కొన్ని అడుగు వదిలేసి కట్టుకున్నారండి? కొంచెం అడుగులు వదిలేసి కట్టుకున్నాం, రోడ్డుకు వదిలేసినాం కొంచెం కొన్ని అడుగులు. ఓకే, సో దేంట్లో కట్ అయింది అని చెప్తున్నారు మీరు, భూమిలో కట్ అయిందా లేకుంటే స్ట్రక్చర్ లో కట్ అయిందా? పక్క వాళ్ళ జాగలకు మేము పోయినామని గొడవలు అయిపోయింది. ఓకే ఓకే ఓకే. కోర్టు కేసు కూడా అయిపోయింది. ఆ మూల మాత్రం కంపౌండ్ కూడా వాళ్ళు కట్టిస్తా అన్నారు, ఇంతవరకు కట్టిస్తలేరు. ఆ ప్రాబ్లము మా భార్య పేరు మీద బాగలేదా ఏమీ అని అర్థమవుతలేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దానికి దీనికి కనెక్షన్ లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అది గొడవ కామన్ అండి, ఎందుకంటే అది వాళ్ళు కట్టుకో, అది యాక్చువల్ వాళ్ళు కట్టించి మీకు ఇవ్వాలి కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అది తర్వాత విషయం. కానీ దానివల్లన ఏదైనా నష్టాలు మాత్రం జరగవు, ఎందుకంటే అది ఒక ప్రహరీ గోడ విషయం మీరు మాట్లాడేది. కన్స్ట్రక్షన్లో మనకి ఎక్కడైనా ఈశాన్య మూలలో ఏదైనా కట్ అయినా లేకుంటే మనకు స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్లో ఎక్కడైనా సమస్య ఉంటే అప్పుడు మనం ఆ ఈశాన్య మూలలో వచ్చిన సమస్య వలన అక్కడ యజమానికి ఏదైనా సమస్యలు రావచ్చు, కానీ భూమిలో వస్తుంది. సో దాన్ని మీరు ప్రహరీ కూడా ఒకవేళ వాళ్ళు కట్టుకోలేకపోతే కూడా మీరు కట్టేసి వాళ్ళకి చేతికి ఆ బిల్ ఇచ్చేయండి. లేకుంటే ఈ కాలంలో మీరు కోర్టులో కూడా ఇది మీరు ఖర్చు చేశారు, ఈ గోడకి వాళ్ళు చేయలేదు అని పెడితే ఆ క్లెయిమ్ కూడా తిరిగి మీకు వస్తుందండి. దానికి మీరు ఒక మంచి అడ్వొకేట్ దగ్గర వెళ్ళండి. యాజ్ పర్ వాస్తు మనం చూసుకుంటే ఇక్కడ దీని నుంచి మాత్రం మీకు ఖచ్చితంగా సమస్య రాకూడదు. అదేవిధంగా ఒకవేళ వస్తుందంటే మీరు దయచేసి మీ భార్య గారు జాతకాన్ని కానీ హస్తరేఖల్ని కానీ ఒకసారి ఎవరైనా సిద్ధాంతి గారిని చూపించండి. ఎందుకంటే కొన్నిసార్లు దశలు, మహాదశలు, అంతర్దశలు కూడా ఒక్కొక్కసారి వ్యక్తికి బాగా రాలేకపోతే వ్యక్తికి ఈ కోర్ట్ కేసెస్ లాంటి సమస్యలు శనిగ్రహం మరియు కుజగ్రహం వలన కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి ఒకసారి జాతకాన్ని కూడా చెక్ చేయించండి. సో ఇక్కడ మనం ఇంకో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ పేరండి? నా పేరు రాము అండి. రాము గారు, చెప్పండి రాము గారు, మీ వాస్తుపై సందేహం ఏంటి? సార్ మాది ఇది పడమర ప్లేస్ అండి. ఒకటి ల్యాండ్ 100 acres తీసుకున్నాం ఫస్ట్. ఓకే, దాని తర్వాత వేరే పేరు మీద మా బ్రదర్ పేరు మీద ఇంకొక పక్కదే మాకు దొరికి వచ్చిందన్నమాట, ఒక 8 acres. ఓకే, అయితే ఇప్పుడు 2 కలిసి మేము ఇల్లు కట్టుకున్నాం సార్ మేము. ఓకే, అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటికి పెద్దవాడిని అని చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ ఉండడం జరిగింది. ఇటువైపు ఫస్ట్ ఇక్కడేమో 80 acres దాంట్లో మా బ్రదర్ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏమైందంటే కొంతమంది అంటున్నారు అంటే ఇప్పుడు నేనున్న వైపు ఆగ్నేయం పెరిగింది సార్. ఓకే, అయితే దీనివల్ల నాకు ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది కొంచెం నాకు బిజినెస్లు అంతా ఇది డల్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది కట్టుకున్నప్పటి నుంచి మీకు బిజినెస్ బాగాలేదా లేకుంటే భూమి తీసుకున్నప్పటి నుంచి ఆగ్నేయం పెరుగుతుందండి? ఆగ్నేయం ఫస్ట్ మేము 100 acres లోనే మేము బిజినెస్ చేసేవాళ్ళం ఫస్ట్ మేము. ఓకే, తర్వాత ఈ 8 acres తీసుకున్నాక 2 కలిపేస్తాము, 2 సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కానీ మేము కలిపి చేసుకుంటున్నాం బిజినెస్ ఇప్పుడు. పర్లేదు, ఒకసారి రిజిస్ట్రేషన్ సెపరేట్ ఉన్నా మీకు ఎఫెక్ట్ రాలేకపోతుంది కదా సార్. ఏం సార్? చూడండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అవునా కదా? హలో సార్, చెప్పండి సార్. రిజిస్ట్రేషన్ ఇద్దరికి సెపరేట్ ఉన్నాయి కదా? ఇద్దరు సెపరేట్ ఉన్నాయి. సో మరి మీకు ఎలా ఎఫెక్ట్ వస్తుందండి? ఎఫెక్ట్ రాకూడదు. ఇప్పుడు ఏంటంటే నా ఇప్పుడు నేనున్న ల్యాండ్ మీద మా బ్రదర్ పేరు మీద ల్యాండ్ మీద నేను ఉంటున్నాను ఇంటి పెద్దవాడు అని చెప్పేసి. ఓకే, ఇటు పక్కది వచ్చేసి నా పేరు మీద ఉందన్నమాట, 80 acres వచ్చేసి నా పేరు మీద ఉంది. ఓకే ఓకే ఓకే, ఇలా అయిపోయింది. సో మీరు ఇప్పుడు తమ్ముడు ఇంట్లో వచ్చినప్పటి నుంచి అది ఆగ్నేయ మూల పెరుగుతుంది, అది మీకు ఏదైనా సమస్యలు ఇస్తుందా లేదా, ఇదే మీ ప్రశ్న? హలో, ఆగ్నేయం పెరిగినట్టు ఉంది. సో దాన్ని మీరు వదిలేసి కన్స్ట్రక్షన్ వాల్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే మరి ఎవరి వాళ్ళు ఉండడం మంచిదా సార్ అంటే మాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంటికి పెద్దోడని చెప్పేసి ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఒక పాయింట్ అసలు మీరు చెప్పాలంటే మీరు ఫస్ట్ తప్పు కల్పేసి చేశారు భూమి, సెకండ్ తప్పు ఏం చేశారంటే మీరు వేరే వాళ్ళ ఇంట్లో మీరు ఉంటున్నారు, అంటే అది తమ్ముడు ఉన్నా అన్న ఉన్నా ఎవరైనా ఉన్నా మీ భూమి మీ పేరు పైన ఉండే భూమిలో మీరు ఉంటే ఖచ్చితంగా బాగుండేది. ఎప్పుడైనా మనం ఇలా చేసుకోవాలంటే ఫ్లాట్స్లు చేసుకుంటే బాగుంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది 100 గజం, వాళ్ళది 100 గజం, ఇది కలిపేసి 200 గజాలు పైన మీరు కడుతున్నారంటే ఫ్లాట్ సిస్టంలో వెళ్ళాలి. అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో పెద్దన్న రావాలి, దాని తర్వాత దాని నుంచి చిన్న ఆయన, దాని తర్వాత ఇంకా చిన్న ఆయన, అంటే ఇలా ఈ రేషియోలో కన్స్ట్రక్షన్ చేసుకుంటే అప్పుడు ఆ భూమిలో నివాసిస్తే మనకు సమస్య రాదు. కానీ ఇలా జాయింట్ చేసుకొని వేరే వాళ్ళ భూమిలో మీరు, మీ భూమిలో వాళ్ళు అంటే వాళ్ళు కూడా సుఖపడలేకపోతారు, మీరు కూడా సుఖపడలేకపోతారు. ఇంకా ఆ పెరుగుతున్న ఆగ్నేయ మూల మీ తమ్ముడికి కూడా ఖచ్చితంగా సమస్యలు ఎదురవుతాయండి. సో దయచేసి ఆ ఆగ్నేయ మూలని వదిలేసి మీరు ప్రహరీ కూడా కట్టుకుంటే ఖచ్చితంగా చూడండి మీకు ఏది ఆగ్నేయ మూల అవుతుంది
మీ పక్క ఆయనకి అదే నైరుత్య మూల అవుతుందండి. సో వీలైన వరకు పక్క ఆయనతో మాట్లాడి ఆ పెరు ఆయనకు తగ్గిన నైరుత్య మూల మీరు ఇచ్చేసి మీ పెరిగిన ఆగ్నేయ మూల ఆయనకు ఇచ్చేస్తే దాన్ని రెక్టాంగిల్ చేసుకుంటే ఈ సమస్యకి ఆటోమేటిక్గా పరిష్కారం మార్గం ఒకటి దొరుకుతుంది. అదేవిధంగా మీరు దయచేసి ఒకసారి పరిపూర్ణంగా ప్లాన్ మీకు మీరు మమ్మల్ని పంపిస్తే దీని గురించి పూర్తి సలహాలు మేము మీకు అందిస్తాము. సో ఇక్కడ మనం ఇంకో కాలర్తో మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో. హలో సార్. చెప్పండి అమ్మ గారు, మీ పేరేంటి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? చిట్టమ్మ గారు చెప్పండి, మీ వాస్తుపై సందేహం ఏంటి? సార్ నమస్తే సార్, మేము ఒకటి ప్లాట్ కొన్నాం సార్. ఓకే. అది కొంచెం నైరుతి మూలకు ఉన్నాం సార్. మాది ఉత్తర దిశ వాకిలి ఉంది సార్. ఓకే. దాని వెనుక ప్లాట్ కొన్నాం సార్. మాకు మంచిగా ఉందా లేదా సార్? అంటే మీరు ఫస్ట్ ఉండే ప్లాట్ నుంచి వెనుక సైడ్ ప్లాట్ కొన్నారు? అవును సార్. అంటే ఇది పరమడ వైపు కొన్నారా లేకుంటే దక్షిణం వైపు కొన్నారు? అదే సార్, ఇప్పుడు ఉత్తర దేశ వాకిలి సార్, దాని వెనుక ఉంది సార్. దక్షిణం వైపు ప్లాట్ తీసుకున్నాం సార్. ఓకే, దక్షిణం వైపు తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు తల్లి? తీసుకొని సుమారుగా 3-4 నెలలు అవుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఇద్దరిని కలిపేసి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచిస్తున్నారా? లేదు సార్, అది కొంచెం కట్టించుకున్నాలని చూస్తున్నాం సార్. అది మా పేరు మీద మంచిగా ఉందా లేదా అని అడుగుదామని ఫోన్ చేసినాం సార్. లేలే, ఖచ్చితంగా బాగుంటది చిట్టమ్మ గారు. ఇది మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఇల్లు కూడా మీ పేరు పైనే ఉందా అండి? అవును సార్, నా పేరు మీదనే ఉంది సార్. అచ్చా, ఇంకొకటి కొనుక్కున్నారు? అవును సార్. సో అక్కడ భూమి ఉందా లేకుంటే ఇల్లు ఉందండి? లేదు సార్, కొంచెము సగం వైపు ఇటుకలు కట్టి వదిలేసినారు సార్, దాన్ని కొన్నాం సార్. సరే, మీరు ఒక పని చేయండి, ఇద్దరిని సపరేటే ఉంచండి. దాన్ని మీరు పరిపూర్ణంగా కన్స్ట్రక్షన్ చేసుకొని వీలైన వరకు ఎవరికైనా రెంట్కి ఇచ్చేస్తే అప్పుడు ఈ ఇల్లు సరిగ్గా ఉంటుంది, అప్పుడు ఆ ఇల్లు కూడా సరిగ్గా ఉంటుంది. దయచేసి ఇద్దరిని కలపొద్దు, మధ్య నుంచి దారి పెట్టుకోద్దమ్మా. ఇది కొన్ని ఒక జాగ్రత్తగా చూసుకోండి. లేదు, ఇద్దరిని కలిపేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మరి ప్రాబ్లం లేదు, కానీ పాతది మనం జాయింట్ చేసుకుంటే కొద్దిగా మనకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవి ఈరోజు వాస్తురేఖ విశేషాలు. తిరిగి వచ్చే శనివారం మరియు ఆదివారం మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. అమెరికాలో ఎప్పుడైనా ఎక్కడైనా ఘటన ఏదైనా మీ ముందుంచుతాం. వైడ్ రిపోర్టింగ్ నెట్వర్క్ తో పశ్చిమాన తెలుగు వారితో కలిసి నడుస్తాం. ప్రవాసీల సమస్యలను ఆవిష్కరిస్తాం. యుఎస్ఏ నంబర్ 1 తెలుగు న్యూస్ ఛానల్ TV5, a regional channel with global presence. దేవీ వైభవం ప్రతిరోజు ఉదయం 5:30 మీ TV5 లో. Screening in USA, please contact Sridhar Chillara 732-470-4955. Cinema.
ఒక్కో రోజు ఒక్కో అంశంపై ఒక్కో వెండితెర వెలుగుపై ఐదు కోణాలని చూద్దాం మీ ఫేవరెట్ ఫైవ్.